నువ్వు నా ఏలును కూడా కదిలించలేవు వస్తా ఏంటి వాడు సింహమిత్రులాగా అలా అరిచిపోతుంటే చీవునెత్తులేనోలాగా శరీరం తాగుతూ నిచ్చినావ్ ఏంటి వాడిని చూస్తుంటే 20 సంవత్సరాల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుందిరా వాడు ఆవేశంతో ఉన్నాడు ఆవేశంతో ఉన్నవాడు అగ్నితో సమానం గెలుపు అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు నేను బెజవాడ వచ్చిన కొత్తలో వెంకటరత్నం అని ఒకడు ఉండేవాడు అప్పటిలో వాడి పేరు చెప్తే బెజవాడ వణికేది నాకు వాడికి పడేది కాదు వాడిని చంపుతాను అనుకోలేదు ఓ రోజు అవకాశం దొరికి ఏసేశాను వాడు చచ్చాడు నేను గెలిచాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నో నాకొచ్చిన అవకాశం ఇంకొకడికి రానివ్వను ఆ కాలేజ్ స్టూడెంట్ కి భయపడి నీ పాత కథంతో చెప్పుకోవాలా ఏంటి ఎవర్తోనైనా పెట్టుకోవచ్చు గానీ స్టూడెంట్స్ తో పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తే దానికి సరైన టైం హాలిడేస్ కొడుకు దొరకకపోడు ఓకే పోట ఇంకో నెల రోజుల్లో సెలవులు అప్పుడు అంజలికి పెళ్లి మేళం వీడికి చావు మేళం ఆ రామోహన్ తో అమ్మాయిని చూసుకోవడానికి రమ్మను మా అమ్మాయి పుట్టినప్పుడు తిరుపతిలో నిలువెత్తు బంగారం ఇచ్చాను ఇప్పుడు ఆ బంగారు బొమ్మనే మీకు ఇవ్వబోతున్నాను ఈ ఆస్తంతా తనకే నీ పేరేంటమ్మా అంజలి హలో నేను ఈబీ నుండి మాట్లాడుతున్నా మీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుందా ఆ తిరుగుతుందే పోయి పట్టుకో లేకుంటే పారిపోయిద్ది రేయ్ రేయ్ జిలాకి గురు మావను మాట్లాడుతున్నాను ఫోన్ ఆ ఎలుగుబంటి కాడికి పో అప్పే నీకు ఫోన్ ఒక నిమిషం ఫోన్ హలో గురు ఈ టైంలో ఫోన్ చేయడం అంత అవసరమా పెట్టేరా ఏయ్ ఫోన్ పెట్టావంటే డైరెక్ట్ గా ఇంటికే వస్తా ఎందుకురా ఫోన్ చేసావు నీ కూతురికి పెళ్లి చేయాలి అంటే తన మీద ప్రేమతో చేయి నా మీద కోపంతో కాదు రే 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 అది నా ఇష్టంరా ఆ పెళ్లి చూపులకు వచ్చినాడు మోహన్ సార్ చూడు నా అంజలి కాలిగోటి కూడా సరితొగడవాడు ఈ వీరబాబు పవర్ ఏంటో తెలియకను వాడుకుంటున్నావు నా పవర్ ఏంటో తెలుసు కూడా నాతో ఆడుకుంటున్నావు అంజలిని చూడడానికి ఎంత మంది వచ్చినా సరే చివరికి తాళి కట్టబోయేది ఈ గురునే ఏమైంది బావగారు ఊరికే ఫ్రెండ్ రై నిన్ను చంపేస్తానరా నరికి చంపేస్తాను మరి అరవకు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరూ నిన్నే చూస్తున్నారు కొంచెం నవ్వుతూ ఫోన్ పెట్టే ఓకే ఈవినింగ్ ఈవినింగ్ కలుద్దామా రే ముద్దు ఏ ఫోన్ ఎప్పుడు ఇవ్వాలో కూడా తెలియదా ఇన్కమింగ్ ఫ్రీయే కదా ఎందుకంత ఇదవుతున్నాడు మే నెలలో కాలేజీకి సెలవులు అప్పుడు ముహూర్తం పెట్టండి రండి భోంచేద్దాం ఫోన్ పెట్టరా ఎవర్రా ఫోను అదెందుకు అడుగుతావు ఎవడో ఏదో మాట్లాడతాడు నువ్వు నన్ను తిడతావు నేను తెల్లమొహం వేసుకోవాలి అంత జిల్లా అవసరమా అంజలి నీకు ఈ పెళ్లి ఇష్టమేనా లేదు మరైతే ఎందుకంత సంతోషంగా కూర్చున్నావు ఇది జరిగే పెళ్లి కాదమ్మా అంత నమ్మకంగా ఎలా అంటున్నావు నా గురువు ఉన్నాడుగా ఈ నొప్పుకోపోతే ఆ గురువు ఏం చేయగలడు చెప్పు నీకు నీ భర్త గొప్ప అయితే నాకు నా గురువు గొప్ప అతను అనుకున్నది తప్పక సాధిస్తాడు సరే నువ్వు వెళ్ళు నేను స్నానం చేయాలి అయితే ఇందాక స్నానం చేసి రాలేదా ఆ కోతి మోహన్ గారికి స్నానం చేసి రెడీ అయి రావాలా అప్పు ఏమైంది అప్పు టెన్షన్ టెన్షన్ రా ధ్యానం చేసినా తగ్గట్లేదు భయపెడుతున్నాడు ఆ కుర్రేదవకు నేను భయపడాల్సి వచ్చింది కాలేజీకి హాలిడేస్ ఇస్తే ప్లాన్ చేసి వాడిని లేపేద్దాం అనుకున్నాను కానీ అంతవరకు వాడు నన్ను ప్రశాంతంగా నిద్రపోనిచ్చట్లేడు వాడు వాడి ప్రేమ సింహాచలం ఎట్రా దాన్నడ్డం పెట్టుకునే వాడిని క్లోజ్ చేద్దాం రే నువ్వు పని చేయరా చెప్పు ఏం చేయాలో గురు మనం రోజు కలుసుకునే చోటికి త్వరగారా ఇచ్చేసాను సార్ రే గుండు ఆయుధాలన్నిటికీ పదును పెట్టు సరేనా రేపు అంజలిని కలవడానికి గురువుగాడు వస్తాడు వాడికి అక్కడే మనం అంజలి చెప్పాలి Hey, 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 get up! Get up! Get up! Hey!
వాడు కూర్చున్న స్టైల్ చూడండిరా. ఏంట్రా అప్పు, ఉల్లిపాయ కోసం ఎలక బోన్లో ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోయావు కదరా, ఇప్పుడు ఈ కత్తులకు ఏం బదులు చెప్తావు? రేయ్, మా గురించి నీకు తెలుసా? నిమిషానికి ఒకళ్ళు నరుగుతాం. ఇంకెవరైనా మమ్మల్ని ఇలా చూసుంటే ఒకటి రెండు మొత్తం ప్యాంట్లోనే అయిపోయాయి. వీరబాబు గారు అమ్మాయిని తెలిసినప్పటికీ దీపం చుట్టూ పురుగులా తిరుగుతున్నావు. నీ కోరిక తీర్చమని మీ మామగారు ఈ కత్తులు ఇచ్చి పంపించారు. నీ ఆఖరి కోరిక ఏంటి? కాల్చమంటావా పూడ్చమంటావా? అప్పు, తప్పించుకునే దారి తెలియక పిచ్చెక్కి చిందులేస్తున్నావు. పాపం చావుకాలండి ఇదే. పోరా, నీ ఎంకమ్మా 80 కిలోలు ఒళ్ళేసుకుని కత్తెట్టుకుని పోతురాజులా వస్తే సరిపోదు. బుర్రలో 300 గ్రాములు గుజ్జు ఒకటి ఉంటుందిరా, దాన్ని పెళ్ళం కొంగుకి ముడేసి వచ్చావా? లెటర్ ఒకటి రాసి పంపించావు కదా, దాని మీద ముద్ర ఒకటి ఉంటుందని తెలియదంటరా? ఇదేంటి తెలుసుగా, చిటికిన వేలు. మీరందరూ కలిసినా దీన్ని కూడా వంచలేర్రా. రెప్పపాట్లో వాయిస్తాను రా మీకు డప్పులు. అప్పు, కొంచెం అలాగే తల తిప్పు.